ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈరోజు కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాలను మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి నాయన. మీ చిత్తాన్ని నెరవేర్చే విధంగా మీ ఆత్మతో నింపి మీ నామానికి మహిమకరంగా అనేక మంది జీవితాలు మార్చే విధంగా వారు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలా మీరు సహాయం దయచేయమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం, దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది. మీరు బైబిల్ చదివినట్లయితే యేసు ప్రభు సువార్త ప్రారంభించినప్పుడు ఇలా అంటారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. యేసు ప్రభు మొట్టమొదట చెప్పిన మాటలు ఇవే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మనం మారు మనస్సు పొంది యేసు ప్రభువుని అంగీకరించాలి. అలాగే అపొస్తలైన పౌలు ఇలా రాస్తాడు, దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుడైన క్రీస్తు రాజ్య నివాసులుగా చేసెను అని చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. బైబుల్ రిఫరెన్స్ కొలసీలకు రాసిన పత్రిక 1:13. మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా యేసు ప్రభు చేశాడు, చేశాను అని ఉంటుంది. మీరు లూకాసు వార్త 17:20-21 ఒకసారి నేను చదువుతాను చూడండి. ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఆయనను అడిగారు. దానికి ఆయన, దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది కాబట్టి. దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు అని వారికి జవాబిచ్చాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు చాలా స్పష్టంగా చెప్పారు, దేవుని రాజ్యము అందరికీ కనిపించేలా రాదు, అంటే అది స్పిరిచువల్ అన్నమాట, మన మధ్యలోనే ఉంది అని యేసు ప్రభు చెప్పారు. చాలామంది క్రైస్తవులు దేవుని రాజ్యం అనగానే యేసు ప్రభు రెండో రాకడ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. యేసు ప్రభు రెండో రాకడలో ఈ లోకానికి వస్తారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు, కానీ దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఈ విషయం తెలుసుకుంటే మీ జీవితం మారిపోద్ది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉందంటే మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, స్వస్థత కార్యాలు జరుగుతాయి, బంధకాల నుంచి విడుదల పొందుతారు, అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుని రాజ్యం అంటే ఏదేను వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అది మనకివ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నిత్య జీవం ఇవ్వటానికి, సమృద్ధి ఇవ్వటానికి, దేవునితో సహవాసాన్ని తిరిగి ఇవ్వటానికి, సమస్తము ఒకటని కాదు. ఏదేను వనంలో ఆదాము అవ సమస్తము కోల్పోయారు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా అవన్నీ మనం తిరిగి పొందుకుంటున్నాం. దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది. ఇప్పుడు నేను మీకు క్రైస్తవులో ఉన్న ఒక పెద్ద సమస్య చెప్తాను చూడండి. క్రైస్తవులందరూ ఏమనుకుంటారంటే, రెండవ రాకడ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడో తెలియదు, అప్పటి వరకు ఎలాగోలా జీవించేద్దాం అనుకుంటారు. అప్పటి వరకు ఎలాగోలా జీవించేస్తే కుదరదు. మీకు బైబిల్లో కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. దేవుడు యూదులకి కొన్ని పండగలు ఆచరించమని చెప్పారు. ఆ పండగలు దేన్ని సూచిస్తున్నాయో ఒక్కసారి మీరు వినండి. పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, ఇవన్నీ యేసు ప్రభు తన మొదటి రాకడలో పూర్తి చేశాడు. పస్కా పండగ దేన్ని సూచిస్తుంది? ఇజ్రాయేలీలు ఐగుప్తి బానిసత్వం నుంచి విడుదల పొందారు. వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొంది సమృద్ధితో దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి 6 నెలలను వారిని నడిపించారు. శత్రువులంతా ఎర్ర సముద్రంలో కలిసిపోయారు. దానికి గుర్తుగా వాళ్ళు పస్కా పండగ ఆచరిస్తూ ఉంటారు. దాంతోపాటే పులియని రొట్టెల పండగ మరియు ప్రథమ ఫలముల పండగ కలిసే ఉంటాయి. యేసు ప్రభు లోక పాపములు మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లలాగా మన కోసం, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. ఎప్పుడది? పస్కా సమయంలోనే. ఆయన పస్కా బలిపశువులాగా మన పాపాలు, మన దోషాల నిమిత్తం వెల చెల్లించాడు.
పులియని రొట్టెల పండగ అంటే యేసు ప్రభు దేహం ఏ పాపము లేనివాడుగా ఆయన మన కోసం వెల చెల్లించాడు. ప్రథమ ఫలముల పండగ అంటే ఆయన ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. ఈ పండగలన్నీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇజ్రాయేలీలు ఆచరిస్తూనే ఉన్నారు. తరువాత పెంతుకోస్తు దినము పాత నిబంధనలో చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొంది బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తారు. అది ఎప్పుడు జరిగింది? పెంతుకోస్తు దినం రోజున. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పెంతుకోస్తు దినమున 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారు. అక్కడ సంఘం ప్రారంభమైంది. ఇంకా మిగిలిన 3 ఫెస్టివల్స్ ఉన్నాయి. అవి 2వ రాకల్లో జరుగుతాయి. అవేంటంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, డే ఆఫ్ అటోన్మెంట్, గుడారముల పండగ. అది ఆ 3 యేసు ప్రభు 2వ రాకల్లో అవి నెరవేరుతాయి. ఎలా అంటే మీరు చూడండి, యేసు ప్రభు 2వ రాకల్లో వచ్చేటప్పుడు కడవరి బూర మ్రోగినప్పుడు ఆయన మేఘారూఢుడై ఆకాశం నుండి దిగి వస్తారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఆ పండగను ప్రతి సంవత్సరం యూదులు ఆచరిస్తూ ఉంటారు. తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్ అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు ఈ లోకానికి వచ్చిన తర్వాత. గుడారముల పండగ, ఫీస్ట్ ఆఫ్ బూత్స్ అంటే తరువాత మనం దేవునితో కలిసి ఉంటాం. దేవుడు ఏం చేయబోతున్నాడు, తర్వాత ఏం చేస్తాడు అనేది పండగల రూపంలో, ఫెస్టివల్స్ రూపంలో ఇజ్రాయేలీలు ప్రతి సంవత్సరం పాటిస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎప్పుడో పరలోకానికి వెళ్తాం, యేసు ప్రభు వస్తాడు వస్తాడు అంటున్నారు, ఎప్పుడు వస్తాడో తెలియదు అని ఈలోపు ఎలాగోలా జీవించేస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా జీవిస్తే కుదరదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు, ఓకే. యేసు ప్రభు 2వ రాకల్లో ఈ లోకానికి వస్తాడు, ఓకే. అవి 2 ఖచ్చితంగా జరుగుతాయి. మరి ఇప్పుడు సంగతి ఏంటి? నేను గమనించిన విషయాలు ఏంటంటే, డే ఆఫ్ అటోన్మెంట్ అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఈ పండగను యూదులు ఆచరిస్తూ ఉంటారు. ఇవన్నీ కలిపి ఆచరిస్తారు, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, డే ఆఫ్ అటోన్మెంట్, అలాగే దాంతోపాటు గుడారముల పండగ, 3 కలిసి ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి, వాళ్ళకి డైరెక్షన్ ఏంటి దేవుణ్ణి అడుగుతారు, అలాగే తమ జీవితాన్ని సరిచేసుకుంటారు. మనం ఈ సంవత్సరం అంతా ఎలా జీవించాం అన్న దాని మీద ఆ సంవత్సరం చివరిలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్య దేవుడు మనకి ప్రమోషన్ లేకపోతే మనం చేసిన పనులు బట్టి మనం దానికి బాధ్యత వహిస్తూ మన జీవితాల్లోకి సమస్యలు తెచ్చుకోవటమో జరుగుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి, ఇది చాలా గొప్ప మర్మం. నా జీవితంలో నేను ఇది జరగటం చూశాను. ఈ సంవత్సరం మనం ఏం చేస్తున్నాం, ఈ సంవత్సరం మనం ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, దేవుని మాట వింటున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే కొన్ని అపాయింటెడ్ టైమ్స్ ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసిన సమయములు కొన్ని ఉన్నాయి. ఆ సమయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఒక సమయం గురించి మీకు చెప్తున్నాను, డే ఆఫ్ అటోన్మెంట్, దేవుని యొక్క తీర్పు, జడ్జిమెంట్. 2వ రాకడలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తీర్పు తీరుస్తాడు. ఈలోపు మనం ఎలాగోలా జీవించవచ్చా? కుదరదు. ప్రతి సంవత్సరం మన జీవితం గురించి లెక్క సరిచేయబడుతుంది. మనం జీవించిన విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రమోషన్లోకి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటమా, లేకపోతే మనం చేసిన దాన్ని బట్టి మనం సమస్యల్లో ఇబ్బందుల్లో ఉండిపోవటమా? ఇది తెలియదు చాలామందికి, ముఖ్యంగా క్రైస్తవులకు తెలియదు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, చాలా సమస్యల్లో ఉంటారు, చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఎందుకు ఆ సమస్యల్లో ఉన్నారో తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు చాలా విలువైంది. దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో దేవుడు చూస్తూ ఉంటాడు మనం ఎలా ఉన్నాం. యూదులకి దేవుడు కొన్ని ఆచరించమని చెప్పాడు. ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం వాళ్ళు ఆచరించే పండగలు ఉన్నాయి. ప్రతి వారము విశ్రాంతి దినం ఉంది. ప్రతి నెల రోష్ కాదేశ్ అంటారు. ప్రతి నెలలో మొదటి రోజు వాళ్ళు అన్ని పనులు మానేసి దేవుని సన్నిధిలో గడుపుతారు. సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలి.
అది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆ మూడు సార్లు ఏంటి? ఒకసారి పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, అది ఒకసారి వెళ్ళాలి. రెండవది పెంతుకోస్తు దినము, అప్పుడు వెళ్ళాలి. మూడవది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, డే ఆఫ్ అటోన్మెంట్, గుడారాల పండగ. అవి జరుగుతున్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే చాలా దూర ప్రాంతాల నుంచి దేవుని మందిరానికి వచ్చేసేవాళ్ళు. అవి అపాయింటెడ్ టైమ్స్, దేవుడు ఏర్పాటు చేసిన సమయములు. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే దేవుని ఆశీర్వాదం వారి జీవితాల్లోకి వస్తుంది, వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాటిని నెరవేర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మొదటి నాలుగు ఫెస్టివల్స్ నెరవేర్చబడినాయి. యేసు ప్రభు రెండో రాకడలో మిగతా మూడు ఫెస్టివల్స్ దేవుడు నెరవేరుస్తాడు. ఇంకొక మర్మం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీలు ఆ పండగ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం నెరవేర్పు ఉంది. మనం దేవుణ్ణి అంగీకరించిన మనం ప్రతి సంవత్సరం దేవుడు మన లెక్క చూస్తూ ఉంటాడు. డే ఆఫ్ అటోన్మెంట్ అది సెప్టెంబర్ చివర అక్టోబర్ మొదట్లో వస్తూ ఉంటుంది. మనం ఈ సంవత్సరం అంతా ఎలా జీవించామో, ఎలా ఉన్నామో, దేవుని పని చేస్తే, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తే, దేవుని మార్గంలో నడుచుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి మనకి ప్రమోషన్ ఉంటుంది. లేకపోతే మనం చేసుకున్న దానికి మనం సమస్యల్లో పడిపోవాలి. ప్రతి వారం కూడా విశ్రాంతి దినము దేవుడు ఆచరించమని చెప్పాడు. అన్ని పనులు ఆపేసి దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు దేవుడు అలా చెప్పాడు? ఏదేను వనంలో ఆదాము అవ్వకు ఏ కుదువ లేదు, అంత సమృద్ధి ఉంది, వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి సమకూర్చేవాడు. వాళ్ళకి వ్యాధులు, బలహీనతలు, కొరత, సమస్య, మరణం ఇవన్నీ వాళ్ళకి తెలియదు అసలు. ఎప్పుడైతే దేవుని మాట కాదన్నారో, ఎప్పుడైతే అపవాది మాట నమ్మారో, వాళ్ళ జీవితంలోకి మరణము, సమస్యలు, శాపము, కొరత, చెమటోడ్చి పనిచేయటం, ఎంత పని చేసినా ఏమీ లేకపోవటం, అదంతా వచ్చేసింది, శాపం వచ్చేసింది. అదే శపించబడిన లోకంలో మనం జీవిస్తున్నాం. దేవుడు విశ్రాంతి దినం ఎందుకు ఆచరించమని చెప్పాడంటే, 6 రోజులు మీరు ఈ శపించబడిన లోకంలో కష్టపడి పనిచేస్తున్నారు, 7వ రోజు నా సన్నిధికి రండి, నాతో సహవాసం చేయండి, నేను మీకు సమకూరుస్తాను, మీరు సంపాదించేదానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దానిలో అంత మర్మం ఉంది. మనం పునరుద్ధరణ దినం దేవుని సన్నిధికి వెళ్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, మనం దేవుని మార్గంలో నడుచుకుంటే, టైం వేస్ట్ అనుకునే కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు చాలా అజ్ఞానంలో ఉన్నారు. దేవుడు మనకి సమకూరుస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదని బైబిల్లో రాయబడి ఉంది. మనం ఎంత కష్టపడినా అది చిరిగిపోయిన సంచిలో వేసిన పరిస్థితి ఉంటుంది. ఈ లోకం శపించబడింది. దేవుని ఆశీర్వాదం మన జీవితాన్ని మారుస్తుంది. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉన్న పరిస్థితుల్ని, శాపాన్ని, బంధకాల నుంచి విడుదల ఇస్తుంది. అది ఎప్పుడు మనకు వస్తుంది? దేవుడు ఏర్పరిచిన సమయంలో దేవుని సన్నిధికి వెళ్తే. అంటే మనం ఏం గుర్తిస్తున్నాం? పునరుద్ధరణ దినం అన్ని పనులు వదిలేసి దేవుని సన్నిధిలో ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవా నేను ఏ పని చేయట్లేదు, అన్ని పనులు పక్కన పెట్టేసి నిన్ను ఆరాధిస్తున్నాను, నీ మాట వింటున్నాను, నువ్వు చెప్పింది చేస్తున్నాను, ఇది ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నాకు సమకూరుస్తావు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, నాకు కావలసిన సమృద్ధి నువ్వు ఇస్తావని చెప్పి నువ్వు నమ్ముతున్నావు. నీ నమ్మకాన్ని క్రియల్లో చూపిస్తున్నావు. విశ్వాసాన్ని నువ్వు క్రియల్లో చూపించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు. దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో బంధకాలను ఎంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు ద్వారాలు తెరువ చేస్తాడు. చాలామందికి తెలియట్లేదు. ప్రతి నెల కూడా యూదులు ఆచరిస్తారు రోష్ కాదేష్. నెలలో మొదటి రోజు వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతారు. ఎందుకంటే నెల అంతా దేవుని ఆశీర్వాదం రావాలని చెప్పి. ఇవి దేవుడు ఏర్పాటు చేసిన ఫెస్టివల్స్, దేవుడు ఏర్పాటు చేసిన సమయములు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాగే ప్రతిరోజు కూడా చాలా ప్రాముఖ్యమైంది. మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం చేసి, ప్రార్థన చేసి మన పనులు మనం చూసుకుంటే మన చేతి పనుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలు విషయం అది. మనకి రక్షణ ఎలా వస్తుందంటే, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనకి రక్షణ వస్తుంది. యేసు ప్రభుని అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు
దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. మన శక్తి వలన, మన జ్ఞానం వలన మనం మార్పు పొందలేము. కొంతమంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు, నేను పనులన్నీ మానేసి, అంటే లోకంలో ఉన్న పనికిమాలిన పనులన్నీ మానేసి దేవుడు చెప్పినట్టుగా ఉండాలి అని ట్రై చేస్తారు. సొంత శక్తితో ట్రై చేస్తే నువ్వు మానలేవు, ఉండలేవు. సింపుల్గా దేవునితో సహవాసం చేయి, దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి. దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది, దేవుని జీవితాన్ని మార్చేస్తాడు. కేవలం యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఆ నిత్య జీవాన్ని పొందుకుంటున్న మనం ఏం చేయాలి? క్రైస్తవులు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ జీవితాంతం నువ్వు రక్షణ నీకుందా, రక్షణ నువ్వు పోగొట్టుకున్నావా, నువ్వు అలా చేసావు నీకు రక్షణ పోయింది, ఇలా చేసావు నీకు రక్షణ పోయింది, జీవితాంతం ఇదే వాక్యం అంటున్నారు, రక్షణ ఉందో లేదో, రక్షణ పోగొట్టుకున్నామో ఉందో అన్న ఆ కన్ఫ్యూజన్లో ఇక జీవితం అంతం గడిపేస్తున్నారు. ఆ రక్షణ పోగొట్టుకున్నాగా ఎలాగో లోకంలో జీవించేస్తే పోద్ది, అలా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. రక్షణ మనం చేసే పనులు బట్టి కాదు, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మనకి రక్షణ వస్తుంది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని కుమారునియందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనం నిత్య జీవము గలవారము అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నిత్య జీవాన్ని ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా పొందుకున్నాం. మరి దేవుడు దాన్ని ఎలా కొనసాగిస్తాడు? మీరు దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యం ధ్యానించండి. కీర్తనలో 1వ అధ్యాయం మీరు చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏమైనా నాటబడినదై ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఆ వాక్యాన్ని ఒకసారి గమనించారా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఈ లోకంలో సమయం గడపకుండా ఎక్కువగా ఈ టీవీల్లోనూ ఫోనుల్లోనూ లోకంలో కాలక్షేపం చేస్తే నువ్వు అబద్ధాలని నమ్ముతున్నావు. ఈ అబద్ధాలని నమ్మి లోక జ్ఞానంలో ఆరితేరిపోయి చాలామంది క్రైస్తవులు తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. జ్ఞానం దేవుని దగ్గర ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దివారాత్రములు ధ్యానిస్తే ఏమవుతుందంటే, దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తే దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ ఆలోచన మార్చేస్తాడు. దేవుని శక్తి నీలో పనిచేయటం ద్వారా నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటావు, దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. నీ సొంత బలంతో సొంత జ్ఞానంతో అది అవ్వదు. మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, మనం దేవునితో సహవాసం చేస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని శక్తి మనల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది, లోక జ్ఞానం నుంచి విడిపిస్తుంది, దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. కొంతకాలం అయ్యేసరికి, కొన్ని నెలలు అయ్యేసరికి నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుని శక్తి నీలో బలంగా పనిచేస్తుంది, లోక విషయాల మీద నీకు విరక్తి వస్తుంది, నువ్వు దేవునిలో ఆనందిస్తావు, దేవుని మార్గంలో నడుచుకుంటావు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. అలా జరుగుతుంది. అలా కాకుండా జీవితాంతం నేను రక్షణ పొందానా లేదా, రక్షణ పొందడానికి ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, వాళ్ళేమో అది కాదంటున్నారు. రక్షణ పొందడానికి మనం చేయటం ఏంటి? యేసు ప్రభు వెల చెల్లించాడు. మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, ఆయనతో సహవాసం చేయాలి. మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే దేవునితో సహవాసం కలిగి ఉండటం చాలా ముఖ్యం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేయటం ముఖ్యం. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి పనిచేస్తుంది మనలో, మనం అన్ని బంధకాల నుంచి విడుదల పొందుతాం. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఉన్న మనం నిత్య జీవం గలవారం. మనకు ఆల్రెడీ నిత్య జీవం ఉంది, యేసు ప్రభు వెల చెల్లించాడు. మనం ఏం చేయాలి ఈ భూమి మీద? ఈ భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం ప్రార్థన చేస్తే, మనం దేవుని మాట వింటే, మనం దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడిది మనకు బయలుపరుస్తాడు. మనం ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం గొప్ప గొప్ప పనులు చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప పనులు చేస్తారని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మనం దేవుని సహాయంతో గొప్ప పనులు చేస్తాం. అందుకోసం ఈ లోకంలో ఉన్నాం. అంతేగాని
ఈ జీవితం మొత్తం రక్షణ కాపాడుకోవటం గురించి కాదు. అలాగే యేసు ప్రభు రెండోరా అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎలాగోలా జీవించేద్దాం అది కాదు. అపాయింటెడ్ టైమ్స్ ఉన్నాయి. దేవుడు కొన్ని సమయాలను ఏర్పాటు చేశాడు. దేవుని దగ్గర ఎంత జ్ఞానం ఉందనుకుంటున్నారు? మన అజ్ఞానంతో మనం ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. ఎప్పుడో కదా దేవుడు తీర్పు తీర్చేది, ఇప్పుడు ఎలా పడితే అలా ఉంటానంటే కుదరదు. ప్రతి సంవత్సరం లెక్క సరిచేయబడుతుంది. అపాయింటెడ్ టైమ్స్ కొన్ని ఉన్నాయి. ఇంతకీ నేను మీకు స్పష్టంగా చెప్పే అంశం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట మళ్ళా మీరు చదవండి. లూకా సువార్త 17:20-21. ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఆయనను అడిగారు. దానికి ఆయన, దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది కాబట్టి. దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు అని వారికి జవాబిచ్చాడు. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన సువార్త ఇలాగే ప్రారంభించాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయాడో దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. స్పిరిచువల్గా దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము ప్రార్థన చేస్తారో అటు మధ్య దేవుడు ఉంటానని చెప్పాడు. మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది, మన మధ్యలో దేవుని శక్తి పనిచేస్తుంది, మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, మన మధ్యలో బంధకాలు ఉన్న వాళ్ళు విడుదల పొందుతారు, మనం సమృద్ధిని కలిగి ఉంటాం, మనం దేవుని సువార్త ప్రకటిస్తాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అది దేవుని రాజ్యం, మన మధ్యలోనే ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. కొంతమంది ఇలా పాటలు పాడతారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు, దేవా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాజ్యానికి నన్ను తీసుకుపో అంటారు. యేసు ప్రభు రెండో రాకడలో ఈ లోకానికి వస్తాడు, దానికి ఒక సమయం ఉంది. మరి ఇప్పుడేం చేయాలి? దేవా వచ్చి తీసుకుపో, నాకేం చేయాలో తెలియట్లేదు అని మనం దేవుణ్ణి అడుగుతున్నాం. అట్లా కాదు, దేవుడు రెండో రాకడలో ఈ లోకానికి వస్తాడు. ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలిస్తాడు. దేవుని యొక్క తీర్పు ఉంటుంది. మనం దేవునితో కలిసి జీవిస్తాం, పరలోకంలో ఉంటాం. అదంతా 100%కి 100% జరుగుతుంది. మరి ఈ జీవితం ఎందుకు? ఇక్కడ ఏం చేయాలి? ఈ భూమి మీద ఉండి మనం ఏం చేయాలి? జీవితాంతం రక్షణ కాపాడుకుంటూ నేను రక్షణ పొందానా పొందలేదా, పొందానా పొందలేదా అని జీవించాలా? లేకపోతే ఎప్పుడో రాకడ అంటున్నారు కదా, ఈలోపు ఎలాగోలా జీవించేద్దాం అని జీవించాలా? అది ఎంత అమాయకత్వం! నాకు తెలియనప్పుడు నేను ఇలా అనుకునేవాడిని. నేను చాలా సమస్యల్లో, చాలా ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందా, రెండో రాకడ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అనుకునేవాడిని. యూట్యూబ్లో చూస్తే కొన్ని వీడియోస్ ఉండేవి, వచ్చే సంవత్సరం దేవుని రాకడ వచ్చేస్తుంది, రెండో రాకడ వచ్చేస్తుందని. నేను ఎదురు చూసేవాడిని, వచ్చే సంవత్సరం దేవుని రాకడ వచ్చేస్తే బాగుంటుంది, నా సమస్యలన్నీ పోతాయి, హ్యాపీగా దేవుని సన్నిధిలో ఉండొచ్చు అనుకునేవాడిని. అంటే దాని అర్థం ఏంటో మనం ఎలా ఆలోచిస్తున్నాం? చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దేవా నువ్వు వచ్చేసాయి, నా సమస్యలని నేను నెత్తి మీద వేసేస్తాను, నువ్వు నీ రాజ్యానికి తీసుకుపో, అదేగా మనం అడిగేది. అందుకోసం దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచలేదు. ఈ లోకంలో సమస్యలు ఉన్నాయి, ఈ లోకంలో ఇబ్బందులు ఉన్నాయి, ఈ లోకంలో శాపం ఉంది. మనల్ని ఎందుకు ఉంచారో తెలుసా? యేసు ప్రభు ఏమంటారంటే, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది. మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బంధకాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మీరు ఒక సత్యాన్ని తెలుసుకుంటే దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. నేను చెప్పట్లా ఈ మాట, యేసు ప్రభు చెప్పారు. లూకా సువార్త 17:20-21 మన మధ్యలోనే ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, మనలోనే ఉంది. యేసు ప్రభు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. యేసు ప్రభు చెప్పింది అదే. యేసు ప్రభు ఈ లోకంలో ఒక మనిషిలా జీవించాడు. ఆయన దేవుడై ఉండి దేవత్వాన్ని పక్కన పెట్టి ఈ లోకానికి వచ్చారు. సువార్త ప్రారంభించే టైంలో ఏం జరిగిందంటే, ఆయన బాప్తీస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి దిగొస్తుంది. అప్పటి నుంచి దేవుడు పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య గురించి అపోస్తల కార్యంలో ఒక వచనం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత బాధించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను.
ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తితో నింపబడి, ఆయన మేలు చేయుచు, అపవాది బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపిస్తూ, స్వస్థపరుస్తూ సంచరించాడు. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేచి ఉండండి, మీ జ్ఞానం సరిపోదు, మీ శక్తి సరిపోదు. కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుతారు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు గురించి ఏమంటారంటే, యేసు ప్రభు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకు బాప్తిస్మ ఇస్తారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఆయన మనకి పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇస్తారు అంటే మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం, దేవుని జ్ఞానం మనలో పనిచేస్తుంది, దేవుని శక్తి చేత నింపబడతాం, దేవుని రాజ్యం మనలోనే ఉంది, దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బంధకాలున్నా, ఏమున్నా సరే మనం దేవుని మాట విని, దేవుడు చెప్పింది చేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని బంధకాలు తెంచబడతాయి, అన్ని సమస్యల నుంచి విడుదల ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది, దేవుని రాజ్యంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఎలాగోలా ముక్కుతూ ములుగుతూ ఈ లోకంలో జీవించడానికి కాదు మనల్ని దేవుడు ఉంచింది. దేవుడు మన కోసం ఒక అసైన్మెంట్, ఒక బాధ్యత అప్పచెప్పాడు. దేవుని యొక్క శక్తితో నింపబడి ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగుని తుదముట్టించాను. దేవుడు ఆయనకి అప్పచెప్పిన టాస్క్ ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే దాన్ని నెరవేర్చాడు. దేవుడు మనకి బాధ్యత అప్పచెప్పాడు, ఆ బాధ్యత మనం నెరవేర్చడానికి ఉన్నాం. ఎలాగోలా ముక్కుతూ ములుగుతూ జీవించడానికి కాదు, లేకపోతే ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో అప్పుడు వెళ్ళిపోదామని కాదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, మీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుడు నాకు దర్శనంలో చూపించాడు అనేక ప్రాంతాల్లో గొప్పగా సువార్త చేయాలని చెప్పి. ఈ సువార్త చేయడానికి మీరు ఆర్థికంగా సహకరించండి, ఖచ్చితంగా మీరు బంధకాల నుంచి విడుదల పొందుతారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు ఇప్పుడు సహాయం చేయడానికి సిద్ధపడినట్లయితే దేవుని పని కోసం నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అనేక సమస్యలు, అనేక బంధకాలు, అనేక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దేవాస్తోత్రం, వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరేం చెప్తున్నారంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందని చెప్తున్నారు. దేవుని రాజ్యం మా మధ్యలో ఉంది నాయన. మీరు మీ రాజ్యాన్ని ఈ లోకానికి తీసుకొచ్చారు, ప్రతి సమస్యకి పరిష్కారం మా మధ్యలో ఉంది. నేను మేము మీలో బలపడి ప్రతి సమస్యను జయించి మేము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ చిత్తాన్ని నెరవేర్చాలి, మీరు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలి. నేను మీ వాక్యం సెలవిస్తుంది, మీరు జయించి తండ్రి కుడిపాసన కూర్చుని ఉన్నారు, అలాగే జయించువారి నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెట్టదని మీరు వాక్యం సెలవిస్తుంది. మేము సమస్యలను జయించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చి ఒక ఫలించే జీవితాన్ని జీవించాలి, మీ నామానికి మహిమకరంగా జీవించాలి. ప్రతి ఒక్కరిని బలపరచండి, వారి ఆత్మీయ నేత్రలు తెరవచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.